గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ కూడా మార్కెట్లో ఒక భారీ నష్టాలు చూసాము. మార్కెట్ ఇవాళ ఓపెనింగ్లోనే చూస్తే కనుక సింగపూర్ నిఫ్టీ ఇంచుమించు 300 పాయింట్లు మైనస్ తోటి గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయింది. అలాగే మన ఇండియన్ మార్కెట్స్ కూడా బాగా నెగిటివ్తో ఓపెన్ అవడంతో మన మార్కెట్లో ఒక ఓపెనింగ్లోనే ఒక క్రాష్ చూసాము. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక చివరికి ఇంచుమించు 750 పాయింట్లు నష్టంతో నిఫ్టీ ఒక 7.6% అంటే 7.5% పైగా మార్కెట్లో ఒక నష్టాలు చూసాము. ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా చూస్తే కనుక కొంచెం ముఖ్యంగా అమెరికన్ మార్కెట్స్లో కూడా కొంచెం ఒక ప్యానిక్ వాతావరణం నెలకొల్పింది. ఇవాళ చూస్తే కనుక నిన్న మనకి యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సడన్గా రేట్ కట్ ఎమర్జెన్సీ మూవ్ తీసుకోవడంతో, అలాగే ఇవాళ మనకి ఆర్బీఐ 4 o'clockకి ఎమర్జెన్సీ మీటింగ్ కూడా ఉండడంతో మన మార్కెట్లో కూడా ఏ విధమైన యాక్షన్ ఉంటుంది, ఏ విధమైన కామెంట్స్ ఉంటాయి అన్న ప్యానిక్ తోటి, కన్సర్న్స్ తోటి మార్కెట్లో ఒక భారీ సెల్లింగ్ ప్రెషర్ అనేది వాళ్ళ మార్కెట్లో కనిపించింది. నిఫ్టీ చివరికి ఇవాళ 750 పాయింట్లు ఇంచుమించు 9,200 స్థాయి దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. అదేవిధంగా మనకి బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఇవాళ 8% పైగా ఒక రికార్డు నష్టాలు, ఇంచుమించు ఒక 2,000 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ నష్టపోయింది. చివరికి 23,000 స్థాయి దగ్గర క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. ఇందులో చూస్తే కనుక మనకి పిఎస్సి బ్యాంక్స్ ఒక 4.5% పైగా, అలాగే ప్రైవేట్ బ్యాంక్స్ ఒక 7.5% పైగా నష్టపోయింది. నిన్నటి వరకు చూస్తే కనుక మనకి పిఎస్సి బ్యాంక్స్లో ఒక భారీ కరెక్షన్ చూసాము. అఫ్కోర్స్ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా, కానీ ఇవాళ ప్రైవేట్ బ్యాంక్స్ మరింత అండర్ పెర్ఫామ్ చేసి ఇవాళ భారీ నష్టాలు ఇంచుమించు 9% వరకు ప్రైవేట్ బ్యాంక్స్లో కరెక్షన్ కనిపించింది. అలాగే మనకి ఒకసారి వాలటిలిటీ ఇండెక్స్ కూడా భారీగా పెరిగింది. మిడ్ క్యాప్ 6% వరకు నష్టపోయింది, స్మాల్ క్యాప్ కూడా 5.5% వరకు నష్టపోయింది. అలాగే ఇవాళ మెటల్స్ 9% భారీగా నష్టపోయింది. అలాగే ఇవాళ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎప్పుడు కొంచెం నిలకడగా బెటర్గా పెర్ఫామ్ చేసే ఫైనాన్షియల్ ఎన్బిఎఫ్సీలు కూడా ఇవాళ ఒక 8% నష్టపోయింది. ఐటీ కూడా ఇవాళ ఒక 8% భారీగా నష్టపోయింది. సో ఫార్మాలా ఇవాళ మొదట్లో కొంచెం నిలకడగా ఉన్నట్టు కనిపించినా మనకి ఒక 4% పైగా ఫార్మాలా కూడా నష్టాలు కనిపించాయి. సో ఆన్ ద హోల్ మార్కెట్లో ఇవాళ సెల్లింగ్ ప్రెషర్ మరింత ఉధృతమైంది. మార్కెట్ బాగా నెగిటివ్గా క్లోజ్ అయింది, బాగా వీక్గా క్లోజ్ అయింది. యుఎస్ ఫ్యూచర్స్ కూడా చూస్తే కనుక భారీ నష్టాలు కనిపిస్తున్నాయి. సో వాటిల్లో ఏమైనా కొంచెం రికవరీ కనిపిస్తాయి తప్ప మన మార్కెట్లో కూడా రేపటికి రికవరీ ఉంటుందని సందేహకరంగా కనిపిస్తుంది. మార్కెట్ రేపు కనుక ఒకసారి భారీగా నష్టాలు చూస్తే 9,000 స్థాయి కింద కూడా దిగే అవకాశాలు కనిపిస్తుంది. ఇవాళ అడ్వాన్సెస్ ఒకటే ఉంది, డిక్లైన్స్ 49 పాయింట్లు కనిపిస్తుంది. ఇవాళ అడ్వాన్సెస్లో చూస్తే కనుక ఒకే ఒక స్టాక్ పెరిగిన స్టాక్ చూస్తే ఎస్ బ్యాంక్ 37 రూపాయల్లో క్లోజ్ అయింది, 45 రూపాయల్లో క్లోజ్ అయింది. ఎస్ బ్యాంక్ ఈ మధ్యకాలంలో మనకు తెలిసింది పెద్ద పెద్ద బ్యాంక్స్ ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్స్ లాంటి మేజర్ బ్యాంక్స్ ఎస్బీఐలో మేజర్ స్టేక్ తీసుకోవడంతో ఎస్ బ్యాంక్ స్టాక్ బాగా పెరిగింది. ఎస్ బ్యాంక్ ఈ మధ్య చూస్తే కనుక 10 రూపాయలు బిలోకి రావడము, మళ్ళీ 37 రూపాయల వరకు బౌన్స్ బ్యాక్ వచ్చింది. ఇప్పుడు ఈ స్థాయిలో చూస్తే కనుక ఎస్ బ్యాంక్ టెక్నికల్గా చూస్తే కనుక 40 రూపాయల దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే గత 2 నెలలు చూస్తే కనుక జనవరి, ఫిబ్రవరిలో 40-42 రూపాయల దగ్గర ఒక మేజర్ లెవెల్ ఏర్పడింది. అక్కడ భారీగా కన్సాలిడేషన్ అయ్యి అక్కడ చాలామంది కొన్నారు కాబట్టి తిరిగి ఆ లెవెల్కి వస్తుంది. కాబట్టి అక్కడ ఎవరైతే కొన్నారో 40-42 రూపాయల్లో ఈ లెవెల్లో వాళ్ళు కొంచెం ఎగ్జిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి 40 రూపాయల దగ్గర కొంచెం ప్రెషర్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఫండమెంటల్గా చూస్తే కనుక కొంచెం ఈ మధ్యకాలంలో డెవలప్మెంట్స్ రావడం మనం చూసాము. అలాగే ఎక్స్చేంజ్ కూడా ఎస్ బ్యాంక్ సంబంధించిన షేర్స్ మీద కూడా కొన్ని మెషర్స్ తీసుకోవడంతో, కొన్ని కంట్రోల్స్ చేయడంతో ఎస్ బ్యాంక్ స్టాక్లో సెల్లింగ్ ప్రెషర్ రాకుండా కొంచెం బయింగ్ సపోర్ట్ అనేది కనిపించింది. కాకపోతే ఈ 40-42 రూపీస్ దగ్గర నా ఉద్దేశము ఈ లెవెల్లో కొంచెం కన్సాలిడేషన్ వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత మనకి నెక్స్ట్ మూవ్ ఎలా ఉంటుందో చూడాలి. బట్ ఓవరాల్గా ఎస్ బ్యాంక్ ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని న్యూస్ తోటి పాజిటివ్గా రికవర్ అయింది, వర్స్ట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. కానీ ఒక సస్టైన్డ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళాలంటే ఈ 40-42 రూపాయల దగ్గర కన్సాలిడేషన్ దగ్గర కనుక స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు ఫర్దర్ అప్ మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఏ గ్రూప్లో ఒకే ఒక స్టాక్ పెరిగిన స్టాక్ ఎస్ బ్యాంక్, అది కూడా 45% పెరిగింది. సో భారీ లాభాలు చూసాము ఎస్ బ్యాంక్లో. ఇప్పుడు నెక్స్ట్ నష్టాల జాబితాలో చూస్తే కనుక ఇండస్ఇండ్ బ్యాంక్ 1,000-1,100 రూపాయల దగ్గర కూడా మనం చాలా చూసాము. ఎప్పుడైతే 1,000 రూపాయలు బ్రేక్ అయిందో ఇండస్ఇండ్ బ్యాంక్ ఇవాళ 18% నష్టపోయింది, 656 రూపాయల్లో క్లోజ్ అయింది. సో భారీగా క్షీణించింది. సో ఊహించని లెవెల్కి ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా వచ్చేసింది. ఇండస్ఇండ్ బ్యాంక్ మన కొన్ని నెలలుగా మనం కొన్ని కోట్లకి చూసినాము, రిజల్ట్స్ అంత ఆశాజనకంగా రాకపోవడము, సో ఈ స్టాక్లో భారీ కరెక్షన్ తర్వాత మళ్ళీ కొంచెం 1000 రూపాయల దగ్గర కూడా నిలబడలేక ఈ స్టాక్లో ఒక కరెక్షన్ కనిపించింది. ఎక్కడ ఆగుతాయి ఈ స్టాక్స్ అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము, ఎందుకంటే మార్కెట్ ఒక అబ్నార్మల్ బేరిష్ సెంటిమెంట్లో ఉంది కాబట్టి. అన్లెస్ మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ అయ్యి కొంచెం స్టెబిలైజ్ అయ్యి కొంచెం నిలకడగా ఉండి ఈ 1000-2000 నిఫ్టీ రేంజ్ తగ్గి 100-200కి ఒక టైట్ రేంజ్లో మూవ్ అయినప్పుడు మనకి ఒక క్లియర్ ట్రెండ్ ఏర్పడుతుంది, మనకి క్లియర్ ప్రైస్ లెవెల్స్ కూడా ఏర్పడుతుంది. సో అప్పటి వరకు మార్కెట్ కొంచెం వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. పైగా ఇప్పుడు మన మార్కెట్నే కాదు, ప్రపంచం ఈ మార్కెట్స్ అన్నిటి కూడా మనకి ప్రభావితం చేసే మేజర్ అంశం కరోనా వైరస్గా కనిపిస్తుంది. పైగా లాస్ట్ 2 రోజులు కూడా చూస్తే కనుక మన దేశంలో కూడా కరోనా వైరస్ కొంచెం విస్తరిస్తున్నట్టు కొంచెం కనిపిస్తుంది. కాబట్టి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకోవడంతో కొంచెం వీక్ ట్రెండ్ కనిపిస్తుంది, కొంచెం ప్యానిక్ కనిపిస్తుంది. సో ఇది ఎకనామిక్గా కూడా ఫైనాన్షియల్గా కూడా బాగా ఇంపాక్ట్ నెగిటివ్గా కనిపించే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి ఈ ఇండియన్ మార్కెట్స్ కూడా భారీగా పడ్డాయి. సో జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇవాళ 15% వరకు పడింది, 183 రూపాయల్లో క్లోజ్ అయింది. సో అఫ్కోర్స్ ప్రైస్ లెవెల్ 160, 175, 170 దగ్గర ఉన్నప్పటికీ ఈ లెవెల్ తీసుకుంటుందని మనం ఖచ్చితంగా చెప్పలేము ఈ పరిస్థితులు. ఎందుకంటే ఒక యుఫోరిక్ ఒక బేరిష్ మార్కెట్లో జనరల్గా థియరీ స్కూల్ ఏం చెప్తుందంటే డౌన్ ట్రెండ్లో సపోర్ట్స్ లేవు, రెసిస్టెన్సే ఉన్నాయని చెప్తోంది. అలాగే అప్ ట్రెండ్లో రెసిస్టెన్స్ ఉండవు, ఎందుకంటే బుల్లిష్ మార్కెట్లో రెసిస్టెన్స్ లెవెల్స్ అన్నింటినీ బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది, బుల్లిష్ మార్కెట్లో సపోర్ట్ లెవెల్ స్ట్రాంగ్గా ఉంటుంది. అది బేరిష్ మార్కెట్లో రివర్స్ స్ట్రాటజీ, డౌన్ ట్రెండ్లో సపోర్ట్స్ ఉండవు, రెసిస్టెన్స్లో ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ స్టాక్ ఇవాళ పడిపోయిన స్టాక్ చూస్తే 11% వరకు అనదర్ మెటల్ స్టాక్ ఇవాళ వేదాంత 75 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. వేదాంత మనం అంతగతం కూడా చాలాసార్లు అనుకున్నాము, హ్యూజ్ ఈక్విటీ డెట్ ఇష్యూస్ అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్ ఇవాళ కూడా కొంచెం భారీగా పడి కంటిన్యూస్గా లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా పడుతూ వస్తుంది. జనరల్గా ఎటువంటి స్టాక్స్ బేర్ మార్కెట్లో మరింత పడతాయంటే అంతక్రితం అప్ మార్కెట్లో అంతక్రితం బుల్ మార్కెట్లో ఏ స్టాక్స్ అయితే అంతగా పార్టిసిపేట్ చేయలేదో, ఏ స్టాక్స్లో అయితే బుల్ మార్కెట్లో అంతగా బయ్యింగ్ సపోర్ట్ రాలేదు, ఏ స్టాక్స్ అయితే అప్ ట్రెండ్ కనిపించలేదో అటువంటి స్టాక్స్లో జనరల్గా ఎక్కువ భారీ నష్టాలు అనేది మార్కెట్ కరెక్షన్లో వచ్చినప్పుడు వస్తుందని స్కూల్ చెప్తుంది. సో అదేవిధంగా ఈ అండర్ పెర్ఫార్మింగ్ చేసిన స్టాక్స్ అన్నీ కూడా భారీగా పడ్డాయి. నెక్స్ట్ టాప్ లూజర్ ఆఫ్ ది డే ఎవరు చూస్తే కనుక 10.5% వరకు నష్టపోయింది టాటా స్టీల్, 291 రూపాయల్లో క్లోజ్ అయింది. ప్రస్తుతానికి టాటా స్టీల్ ఈ మధ్యకాలంలో కొంచెం బాగా పడిన తర్వాత ఇంచుమించు లోయర్ రేట్లో కొంచెం సపోర్ట్ కనిపిస్తుంది. టాటా స్టీల్ చూస్తే కనుక ఇంచుమించు 500 రూపాయల నుంచి ఇంచుమించు సగం అయిపోయి 280 రూపాయల వరకు వచ్చింది. 260 రూపాయల దగ్గర లాస్ట్ వీక్ ఒక బాటం ఏర్పడింది కాబట్టి 260 లెవెల్స్లో కొంచెం నిలబడే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ అప్పటికీ మనకి ఈ నెగటివ్ ఈ కరోనా సెంటిమెంట్ అనేది వైదొలిగితే అప్పుడు మార్కెట్లో స్థిరత అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ ఇవాళ చూస్తే ఐసీసీ బ్యాంక్, ఈ హెవీ వెయిట్ స్టాక్ కూడా చూస్తే కనుక ఇవాళ 10% పడింది. బహుశా ఐసీసీ బ్యాంక్ 10% పడింది కాబట్టి మనకి ప్రైవేట్ బ్యాంక్స్ ఇండెక్స్ కూడా బాగా పడింది. ఈ వెయిటేజ్ ఉన్న హెవీ వెయిట్ స్టాక్ ఐసీసీ బ్యాంక్ పట్టణంతో బ్యాంక్ నిఫ్టీ కూడా భారీగా పడింది. 401 రూపాయల్లో క్లోజ్ అయింది ఐసీసీ బ్యాంక్. ఐసీసీ బ్యాంక్ ఈ మధ్య చూస్తే కనుక టెక్నికల్గా 550 రూపాయల నుంచి 480 రూపాయల వరకు ఆల్మోస్ట్ పడింది. ఈ 380, 390 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, ఎందుకంటే పోయిన ఏడాది ఆగస్టు-సెప్టెంబర్లో చూస్తే కనుక 390, 400 దగ్గర ఒక 2 మేజర్ బాటమ్స్ ఏర్పడింది. ఈ బాటమ్ లెవెల్ దగ్గర కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. సో ప్రైస్ కూడా చూస్తే కనుక 20-30% ఒక ఫ్రంట్ లైన్ స్టాక్ పడింది కాబట్టి కొంచెం లోయర్ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది 380 లెవెల్స్లో ఐసీసీ బ్యాంక్కి. అండ్ అఫ్కోర్స్ ఫండమెంటల్గా మనకు తెలిసిందే ఈ ఏ గ్రూప్ స్టాక్స్ అన్నింటిలోనూ ఫండమెంటల్స్ ఇంచుమించు స్టాండర్డ్గా ఉంటాయి, రోజు రోజుకో లేదా వారానికే మారుతూ ఉండవు. బేసికల్గా ఫండమెంటల్స్ అన్నీ కూడా ఒకేలా ఉంటాయి ఏ గ్రూప్ స్టాక్స్లో. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాం. ఇప్పటివరకు మనం చూసింది ఏ గ్రూప్ స్టాక్స్, నెక్స్ట్ మనం ఒకసారి ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాం. మనం ఏ స్టాక్స్ పెరిగాయి అనేది అఫ్కోర్స్ ఇందాక అనుకున్నాము ఎస్ బ్యాంక్ రెసిస్టెన్స్ 40-42 లెవెల్స్లో ఉంది. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే సిమెంట్ స్టాక్ ఇండియా సిమెంట్. ఇండియా సిమెంట్ ఈ మధ్యకాలంలో కొంచెం లోయర్ రేట్ నుంచి పెరిగింది, ఎందుకంటే సిమెంట్ స్టాక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా కొంచెం పాజిటివ్గా ఉండడంతో సిమెంట్ స్టాక్ అయిన ఇండియా సిమెంట్ 95 రూపాయల్లో 9.4% పెరిగింది ఇండియా సిమెంట్. ఇండియా సిమెంట్ ఒకసారి మనం టెక్నికల్గా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 70 రూపాయల నుంచి 100 రూపాయల వరకు పెరిగింది. 100 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే మొన్న జూలైలో 100 రూపాయలు 104 రూపాయల దగ్గర ఒక మేజర్ టాప్ ఏర్పడింది. అక్కడి నుంచి కరెక్షన్ కనిపించింది ఇండియా సిమెంట్కి. మళ్ళీ ఒక 4 వారాల క్రితం చూస్తే కనుక 100, 105 దగ్గర ఒక మేజర్ టాప్ ఏర్పడింది. అంటే డబల్ టాప్ ప్యాటర్న్ ఏర్పడింది ఇండియా సిమెంట్కి. 95 రూపీస్ దగ్గర ప్రస్తుతానికి చేరువలో ఉన్న ఇండియా సిమెంట్కి 100, 102 దగ్గర రెసిస్టెన్స్ ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తుంది. ఫండమెంటల్గా మనకు తెలిసిందే ఇండియా సిమెంట్ ఒక డీసెంట్ స్టాకే, కాకపోతే కొంచెం ఈక్విటీ కూడా ఎక్కువ ఉంటుంది ఇండియా సిమెంట్కి. అలాగే నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే వాళ్ళు చూస్తే కనుక జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్. ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఈ మధ్యకాలంలో అండర్ పెర్ఫామ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇన్ఫ్యాక్ట్ సెగ్మెంట్ కూడా వీక్గా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇవాళ జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ 7% పైగా పెరిగింది, 70 రూపాయల్లో క్లోజ్ అయింది జిఎస్సి హౌసింగ్. అండ్ సెక్టర్ వైజ్ చూస్తే కనుక జిఎస్సి కొంచెం వీక్గా ఉన్న విషయం మనకు తెలిసిందే. గైడెన్స్ కానీ అవుట్లుక్ కానీ అంత స్ట్రాంగ్గా లేకపోవడం ఈ హౌసింగ్ సెగ్మెంట్కి మనకి తెలిసిందే. ఈ మధ్య చూస్తే కనుక 170 రూపాయల నుంచి కరెక్ట్గా సగమై పైగా నష్టాలు చూసాము. 65, 70 రూపాయల వరకు వచ్చి ప్రస్తుతానికి జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ ఒక చిన్న రికవరీ బాట్ రిలీఫ్ ర్యాలీ బౌన్సింగ్ ట్రేడింగ్ బౌన్స్లో ఉందనుకోవచ్చు. ఫండమెంటల్గా మనకు తెలిసిందే జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ వన్ ఆఫ్ ది లో వాల్యుయేషన్స్లో ఉన్న కంపెనీ, అంతగతం అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్. కాకపోతే ఈ సెగ్మెంట్ మళ్ళీ లైమ్ లైట్లోకి వస్తే తప్ప కానీ ఒక సస్టైన్డ్ అప్ ట్రెండ్ ఉండకపోవచ్చు. కాకపోతే జిఎస్సి కానీ క్యాన్ ఫిన్ హోమ్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం డీసెంట్ లెవెల్స్కి వచ్చాయి. హెచ్డిఎఫ్సి ఇవన్నీ స్ట్రాంగ్ డీసెంట్ లెవెల్స్కి వచ్చింది అనుకోవచ్చు. అవంతి ఫీడ్స్ నెక్స్ట్ స్టాక్ ఇవాళ 7% పెరిగింది. అవంతి ఫీడ్స్ మనకు తెలిసిందే అక్వాకు సంబంధించిన కంపెనీ. మొన్న బడ్జెట్ తర్వాత కూడా ఈ అక్వాకు సంబంధించిన స్టాక్స్ అన్నీ కూడా బాగా రికవర్ అయినాయి, స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి. లో ఈక్విటీ జీరో డెట్ కంపెనీ, డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఉన్న కంపెనీ అవంతి ఫీడ్స్. ఫండమెంటల్గా టెక్నికల్గా చూస్తే కనుక 750 రూపాయల దగ్గర మొన్న ఒక 2 నెలల క్రితం ఒక టాప్ ఏర్పడింది. ఆ తర్వాత సగం అయిపోయి ఈ బేర్ మార్కెట్లో 280, 300 రూపాయల వరకు పడింది. ఈ లెవెల్లో 280, 300 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఎందుకంటే ఆగస్టు 3, 4 వారాల్లో చూస్తే కనుక అవంతి ఫీడ్స్కి 300 రూపాయల దగ్గర ఒక మేజర్ బాటం ఏర్పడింది. బాటం నుంచి ప్రస్తుతానికి ఓవర్ సోల్డ్ పొజిషన్ నుంచి సపోర్ట్ తీసుకొని కొంచెం రికవరీ బాటలో ఉంది. సో అవంతి ఫీడ్స్ని కూడా తప్పకుండా ఇన్వెస్టర్లు కొంచెం నోట్ చేసుకోవాల్సింది. ఎందుకంటే ఒకప్పుడు మొన్నటి వరకు బాగా అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్, కానీ మార్కెట్ సెంటిమెంట్ వల్ల కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యి కొంచెం పడింది. ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంది, వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉంది, లో ఈక్విటీ కాబట్టి మార్కెట్ బుల్ బ్యాక్ అయినప్పుడు లో ఈక్విటీ జీరో డెట్ కంపెనీస్ అన్నీ కూడా జనరల్గా బౌన్స్ బ్యాక్ ఉంటాయి. కాబట్టి అవంతి ఫీడ్స్ని కూడా ఒకసారి నోట్ చేసుకోవాల్సిన కోరిక. అలాగే నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే సెంట్రల్ బ్యాంక్ 12.85 రూపీస్లో క్లోజ్ అయింది, 6.5% పెరిగింది. బట్ ఓవరాల్గా వీక్గా ఉన్న స్టాక్ సెంట్రల్ బ్యాంక్ అని, లేదంటే ఓవరాల్గా పిఎస్యూ బ్యాంక్స్ అన్నీ కూడా బాగా అండర్ పెర్ఫామ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చాలా కాలం తర్వాత సుదర్శన్ కెమికల్స్. ఈ స్టాక్ ఇవాళ 5.5% పైగా పెరిగింది, 385 రూపాయల్లో క్లోజ్ అయింది సుదర్శన్ కెమికల్. సుదర్శన్ కెమికల్ మనకు తెలిసిందే అంత క్రితం బుల్ మార్కెట్లో బాగా పార్టిసిపేట్ చేసింది. కానీ ఈ మధ్యకాలంలో కెమికల్స్కి అంత పాజిటివ్గా లేకపోవడంతో ఈ స్టాక్లో అంతగా, ఈ సెక్టర్లో కూడా అంత స్ట్రాంగ్గా మూమెంట్ యాక్టివిటీ మనకు కనిపించలేదు. ఈ మధ్య చూస్తే కనుక సుదర్శన్ కెమికల్స్ 500 రూపాయల దగ్గర మొన్న ఫిబ్రవరిలో ఒక నెల క్రితం ఒక టాప్ ఏర్పడింది. ఆ తర్వాత మార్కెట్ రియాక్షన్లో 300 రూపాయలకి, అంటే ఇంచుమించు ఒక 70% వరకు పడి ప్రస్తుతానికి 300 రూపాయల దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఎందుకంటే ఆగస్టు, సెప్టెంబర్, జూలైలో ఈ 3 నెలలు చూస్తే కనుక 700 రూపాయల దగ్గర ఒక మేజర్ బాటం ఏర్పడింది. కాబట్టి సుదర్శన్ కెమికల్ ఈ లెవెల్లో కొంచెం సపోర్ట్ ఉన్నట్టు కనిపిస్తుంది. టెక్నికల్గా కొంచెం డీసెంట్ వాల్యుయేషన్ అనుకోవచ్చు. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక ఫండమెంటల్గా డీసెంట్ వాల్యుయేషన్స్లోకి వచ్చింది. డీసెంట్ ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ సుదర్శన్ కెమికల్. అండ్ ఓవరాల్గా మంచి డివిడెంట్ కూడా ఇస్తున్న కంపెనీ. లాస్ట్ 2-3 క్వార్టర్ల రిజల్ట్స్ కూడా చూస్తే కనుక డీసెంట్గానే ఉందనిపిస్తుంది. కాకపోతే డెట్ కొంచెం కనిపిస్తుంది, ఈక్విటీ కూడా బాగా తక్కువలో ఉంది సుదర్శన్ కెమికల్. సో ఓవరాల్గా డీసెంట్ స్టాక్ అనుకోవచ్చు సుదర్శన్ కెమికల్. నెక్స్ట్ స్టాక్ ఇవాళ డిష్ టీవీ 5% పెరిగింది. బట్ 5 రూపాయల్లో ఉన్న ఇది ఆల్మోస్ట్ పెన్నీ స్టాక్ అనుకోవచ్చు. అశోక బిల్కాన్ ఇవాళ 65.70 రూపాయల క్లోజ్ అయింది, 4.7% పెరిగింది అశోక బిల్కాన్. అశోక బిల్కాన్ ఒకప్పుడు మనకు చూస్తే కనుక ఈ స్టాక్ డీసెంట్గా వాల్యుయేషన్స్ ఉన్న, ఫండమెంటల్స్ ఉన్న, ఫైనాన్షియల్స్ ఉన్న స్టాక్ అశోక బిల్కాన్ 65 రూపాయల్లో క్లోజ్ అయింది. బట్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక అశోక బిల్కాన్ కూడా బాగా హై నుంచి పడిన స్టాక్. ప్రస్తుతానికి ఈ స్టాక్ని అవాయిడ్ చేయొచ్చు. కానీ దీనికన్నా ఢిల్లీ బిల్కాన్ బెటర్ పెర్ఫామ్ చేస్తుంది, దాన్ని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటికల్స్ 555 రూపాయల్లో క్లోజ్ అయింది, 3.8% పెరిగింది. పీవీఆర్ ఇవాళ 3.5% పెరిగింది. ఓపెనింగ్లో భారీగా పడిన తర్వాత బౌన్స్ బ్యాక్ అయింది. ఎందుకంటే సినిమా హాల్స్ వాటి మీద నిషేధం ఉండడం మనం చూసాము కరోనా వైరస్ వల్ల, అందువల్ల ఈ పీవీఆర్ బాగా పడి ఈ మధ్యకాలంలో మళ్ళీ కొంచెం నిలకడగా ఉంది. పీవీఆర్ డీసెంట్ పెర్ఫార్మింగ్ స్టాక్, ఒక్కసారి కనుక ఈ సమస్య తొలగిపోతే పీవీఆర్ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది నెక్స్ట్ 6 months. వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ ఫండమెంటల్. అలాగే పీవీఆర్కి అవుట్లుక్ కూడా చూస్తే కనుక సినిమా హాల్స్కి నెక్స్ట్ 6 months ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి కూడా బాగా పాజిటివ్గా ఉండడంతో పీవీఆర్ని కూడా కన్సిడర్ చేయొచ్చు మీడియం టర్మ్ ఒక 6 months పాయింట్ ఆఫ్ వ్యూలో. హిందుస్థాన్ పెట్రోలియం 3.5% పెరిగింది. ఈ మధ్య కొంచెం క్రూడ్ ఆయిల్ కొంచెం వాలటైల్గా ఉండడము తగ్గడంతో హెచ్పిసిఎల్లో కొంచెం యాక్టివిటీ వచ్చింది. బ్లిస్ జీవీఎస్ ఫార్మా 102 రూపాయల్లో క్లోజ్ అయింది. డీసెంట్ ఫండమెంటల్స్ 3.3% పెరిగింది. మదర్ సన్సుమి డెట్ ఇష్యూస్ 66 రూపాయల్లో క్లోజ్ అయింది, 3% పెరిగింది, అవాయిడ్ చేయొచ్చు. గ్లెన్ మార్క్ పర్వాలేదు, ఫార్మా కొంచెం అక్కడక్కడ బౌన్స్ బ్యాక్ ఈ మధ్యకాలం చూస్తున్నాం, 216 రూపాయల్లో క్లోజ్ అయింది. గాడ్రేజ్ అగ్రోవెట్ అనదర్ డీసెంట్ కంపెనీ, వాళ్ళు 3% పెరిగింది. బిర్లా కార్పొరేషన్ పర్వాలేదు, 2.8% పెరిగింది. పెన్నీ స్టాక్ అయిపోయింది, వోడాఫోన్ ఐడియా అవాయిడ్ చేయొచ్చు. రిలయన్స్ క్యాపిటల్ అవాయిడ్ చేయొచ్చు. సో ఇవి ఇప్పటివరకు మనం చూసినవన్నీ కొన్ని ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్. అండ్ మార్కెట్ విషయానికి వస్తే ఇవాళ భారీగా నష్టపోయింది, ఆల్మోస్ట్ లోయెస్ట్ లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. కొంచెం స్వల్ప రికవరీ వచ్చినప్పటికీ లోయర్ లెవెల్లో అమెరికన్ ఫ్యూచర్స్ కూడా బాగా నెగిటివ్ ట్రెండ్ సూచిస్తుంది కాబట్టి కొంచెం ఇవాళ కనుక వీక్ ట్రెండ్ కంటిన్యూ అయితే అమెరికాలో రేపు మార్కెట్ కూడా కొంచెం నష్టాలు కనిపించే అవకాశాలు కనిపిస్తుంది. కానీ అన్ని అమెరికన్ మార్కెట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇవాళ ఆర్బీఐ మీటింగ్ కూడా ఉంది, దాని అవుట్లుక్ దాని అవుట్కమ్ బట్టి కూడా రేపు మన మార్కెట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈస్ ఓవరాల్గా కొంచెం అవాయిడ్ చేయొచ్చు. కానీ మంచి ఫండమెంటల్ స్టాక్స్, తక్కువ ఈక్విటీ, జీరో డెట్ కంపెనీస్, డీసెంట్ పెర్ఫార్మింగ్, డీసెంట్ వాల్యుయేషన్స్ ఉన్న కంపెనీస్ని నోట్ చేసుకుంటే కొంచెం మార్కెట్ స్టెబిలిటీ టైంలో బై చేస్తే నెక్స్ట్ 6 months to 1 year మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.